సీట్లను ఇవ్వడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అసలు తెలంగాణ రాష్ట్రం వస్తే అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుంది, పేద ప్రజలు అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో తెలంగాణ రాష్ట్రం మరి సాధించుకోవడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఆయా పార్టీలు ఎవరి టికెట్ ఇస్తున్నాయని అంటే డబ్బున్న వాళ్ళకి, కులబలం ఉన్నటువంటి అంటే గతంలో దొరలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ సీట్లు కేటాయించడం అనేది జరిగింది. లోక్ జనశక్తి పార్టీన జనాభా నిష్పత్తి ప్రకారం వీలైనన్ని ఎక్కువ మందికి సీట్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు కూడా సరైన ప్రాతినిధ్యం కల్పించడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో అంటే మంత్రివర్గంలో ఒక మహిళ కూడా లేనటువంటి సందర్భాలు మీకు తెలుసు. అదే లోక్ జనశక్తి పార్టీలో సగం మంది మహిళలకు సీట్లు ఇచ్చేటువంటి విధంగా మరి అభ్యర్థుల దరఖాస్తులు ఇప్పటికే వచ్చినాయి. అయితే మేడ్చల్, ముషిరాబాద్, అంబర్వే, హుజూర్ నగర్, హుజూరాబాద్, కరీంనగర్, గజ్వెల్, మేడ్చల్ ఈ సీట్లలో, ఎల్బీ నగర్ ఈ సీట్లలో ప్రధానంగా ఇప్పటికి ఉన్నటువంటి పోటీలలో మాకు వచ్చినటువంటి దరఖాస్తులు. అయితే ఇంకా కూడా ఏమనుకుంటున్నారంటే పార్టీలో మొత్తం సీట్లకు పోటీ చేయాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అయితే పాస్వాన్ గారి దగ్గర నుంచి కూడా సానుకూలమైనటువంటి అభిప్రాయమే వచ్చింది పోటీ చేద్దామనేటువంటి విషయంలో. అయితే ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ అభ్యర్థులు ఎవరనేటువంటి విషయాలు పాస్వాన్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఫైనల్ చేసి వారి నోటి నుంచే పూర్తిగా అమలు చేయడం కూడా జరుగుతుంది. 19వ తారీఖు రామ్విలాస్ పాస్వాన్ గారు హైదరాబాద్ వస్తున్నారు. వారు వచ్చిన తర్వాత రాజకీయ సమీకరణాలు ఇంకా మారుతాయి. ఇప్పుడు గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు రామ్విలాస్ పాస్వాన్ గారి నాయకత్వంలోనే వారు లోక్ జనశక్తి పార్టీలో జాయిన్ అయ్యేటువంటి విధంగా మేము కార్యక్రమం రూపొందిస్తున్నాం. మరి హైదరాబాద్లో, ముషిరాబాద్లో, మరి అమరావతి ఫంక్షన్ హాల్లో రామ్విలాస్ పాస్వాన్ గారి కార్యక్రమాన్ని ఒక అక్కడ పార్టీ చేరికల మీద మేము దృష్టి సారించడం జరుగుతున్నది. ఎందుకు అంటే దళిత ముస్లిం భాయి భాయ్ అని చెప్పేసి మొదటి నుంచి కూడా లోక్ జనశక్తి పార్టీ నినాదం తీసుకున్నది. ముషిరాబాద్ నియోజకవర్గంలో దళితులు మరి ముస్లింలు చాలామంది ఉన్నటువంటి విధంగా మాకు కార్యకర్తల నుంచి అభిప్రాయాలు వచ్చినాయి. కాబట్టి మొదటగా మేము ముషిరాబాద్నే మేము ఎన్నుకోవడం అనేది జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజలకు న్యాయం జరగాలంటే సామాజిక కోణంలో జనాభా నిష్పత్తి ప్రకారమే సీట్లను మేము కేటాయిస్తాము. అదేవిధంగా మిగతా పార్టీలు కూడా కేటాయించినప్పుడే మరి వాళ్ళకు జరుగుతుంది. డబ్బుకు కానీ మద్యానికి కానీ మరి విలువ ఇవ్వకుండా సామాన్యులు ఓట్లను వినియోగించుకున్నప్పుడే వాళ్ళ బతుకులు మారుతాయని చెప్పేసి ఈ సందర్భంగా లోక్ జనశక్తి పార్టీ తెలియజేస్తున్నది. మద్యాన్ని డబ్బును వెదజల్లేటువంటి పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా కూడా ప్రజలు మెలగాలి, రాష్ట్రంలో ప్రజానీకం మెలగాలి. ఆ విధంగా మీడియా మిత్రులు మీరందరూ కూడా మరి విస్తృతంగా వీటి ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం.